రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో సీసీ రోడ్ నిర్మాణ పనులు నాణ్యత లేకుండా నాసిరకంగా చేపడుతున్నారంటూ మండల ప్రజలు ఆరోపించారు. ఉండాలి కదా, మీరు అది రావాలి కదా. ఆల్ డే నాడు ఒక సండే రోజున అంత అవసరం వచ్చింది సార్. సండే నాడు ఎలాంటి సార్ మీకు ఇన్ఫర్మేషన్ ఉందా సార్? అంటే మీకు చెప్పారా మేము సీసీ పోతున్నాం సార్ ఇక్కడని? సార్ ఓకే సార్, ఇప్పుడు ఇలా దీంతో పాటు ఇంకో దగ్గర కూడా సీసీ పోస్టర్ రెడీ ఉన్నదనట. ఈ ఒక ఏదైతే ఉష్కే ఉందో ఇది క్యాన్సిల్ చేయండి మీరు, ఎందుకంటే మీ దృష్టికి మేము తీసుకొస్తున్నాం వాటిన. ఇలా కేటీఆర్ అనే వ్యక్తి మనకు డెవలప్మెంట్కు అభివృద్ధిలో మంచిగా సహకరిస్తున్నప్పుడు ఈ యొక్క ఎవరైతే కాంట్రాక్టర్లు ఉంటారో మంచి వర్క్ చేయాలి, నాణ్యతమైన వర్క్ చేస్తే గత ఒక 20-30 సంవత్సరాలు ఉంటుంది. ప్రజలు కూడా యాద్ చేస్తారు దీన్ని ఏదో. సార్ ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, ఓకే సార్. ఏదైతే నిన్న మాజీ సర్పంచ్ సంధ్యలభూమయ్య గారి సంధిలో సీసీ రోడ్డు పోయడం జరిగిందో, నాణ్యత మొత్తానికైతే దానిలో నాణ్యత లోపం ఉన్నది. ఏదైతే సీసీ రోడ్లో మట్టి ఉష్క వినియోగించారో అది మట్టి కుప్పలాగా ఉన్నది. ఇప్పుడు అలాగే ఏఈ గారితో కూడా మాట్లాడితే సార్ మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, ఏదైతే చేశారో దానికి చట్టవిరుద్ధంగా చేశారు. మేము దాన్ని బిల్లు అనేది ఎంబీ రికార్డ్ చేయను, నేను దాన్ని చెక్ చేసినాక ఎంబీ రికార్డు ఇస్తా అంటుండు. నేను అనేది ఒకటే, ముస్తాబాద్లో ఇలా కేటీఆర్ గారు డెవలప్మెంట్కి నిధులు ఇస్తున్నా ఏమిస్తున్నా మంచి ఆలోచన ఇస్తున్నప్పుడు ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నాడో దాన్ని అభివృద్ధి కొద్ది చేయాలి, డెవలప్మెంట్ చేయాలి. మీ సార్ దానికి మీ జేబులు నింపుకున్నాను కాకుండా, ఇలా నేను కాంట్రాక్ట్ చేస్తున్నా నా జేబులు నింపుకున్నాను కాకుండా ప్రజలకు వినియోగేటట్టు ప్రజలకు పనికి స్టార్ట్ చేస్తే బాగుంటుందని ఈ యొక్క ముస్తాబాద్ ప్రజల ఒక నాడి. ఎందుకంటే అది ఏ ఒక్క కుప్ప చూసినా అది ఒక మట్టికి కూడా కింద వస్తానికి కూడా పనిచేయని రకంగా ఉంది ఇచ్చుకే. మరి ఈ రకంగా ఎందుకు చేయవలసింది? అదే నిన్న ఒకవేళ సండే ఆఫ్ డే, ఒకవేళ నిన్న ఆదివారం రోజున అంత మీకు ఉటాహుటిన పోయవలసిన అవసరం ఏమో వచ్చింది. ఏఈకి చెప్తే ఏఈ కూడా వస్తుండే, చూస్తున్న తర్వాత చేస్తుండే. ఇలా మీరు దాన్ని ఏమంటారంటే ముస్తాబాద్ ప్రజలు కూడా అంత దొంగచారం భయం కూడా ఉంటుంది కాంట్రాక్టర్లకు. దీనిపైన చేయాలి, లేని పక్షంలో బిల్లు ఆపాలని కూడా ఏ గారికి చెప్తున్నాను నేను. ఏమాత్రం క్వాంటిటీ లేనట్టుగా నిరూపణ అయితే బిల్లు కూడా ఇవ్వద్దు ఇలాంటి వాళ్ళకు. ఎందుకంటే ఇక ముందు ఇలా ఇది చేసుకపోయినా ఇంకోటి కూడా చేస్తాం, మాకు అడ్డేం లేదు. కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తారు కాబట్టిన దీనికి అడ్డుకట్ట వేయాలంటే ఏఈ గారు కానీ స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు కానీ దృష్టి పెట్టాలి దీనిపైన, ఇలాంటివి చేయొద్దు అనేది.